పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట శుభాశిష్యులు. యేసు ప్రభు చేసినటువంటి మరొక అద్భుతము, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టుట. ఈ యొక్క అంశాన్ని ధ్యానించే ముందు ఒక గీతం పాడుకుంటూ వాక్యంలోనికి అడుగు పెడదాం. సింహపు పిల్లలు ఏ ఆహారం లేక అలమాడును, కాని దేవుని బిడ్డలు ఏ కొరత లేక జీవింతురు. చవి చూచి చూడు ప్రభు ఎంత మంచివాడో, చవి చూచి చూడు ప్రభు ఎంత మంచివాడు, తను నమ్మిన వారిని చేయి విడువడు. వట్టి చేతులతో నిన్ను పంపడు, వట్టి చేతులతో నిన్ను పంపడు. సింహపు పిల్లలు ఏ ఆహారం లేక అలమాడును, కాని దేవుని బిడ్డలు ఏ కొరత లేక జీవింతురు. ఎడారిలో మన్నాను కురిపించినాడు, ఆకలితో బిడ్డలు అలమాడినప్పుడు. ఎడారిలో మన్నాను కురిపించినాడు, ఆకలితో బిడ్డలు అలమాడినప్పుడు. చవి చూచి చూడు ప్రభు ఎంత మంచివాడో, తన దారి చేరు వారికి ఆశ్రమిచ్చును. జీవజలముతో వారి దాహం తీర్చును. సింహపు పిల్లలు ఏ ఆహారం లేక అలమాడును, కాని దేవుని బిడ్డలు ఏ కొరత లేక జీవింతురు. అవసరములన్నీయు ఎరిగి ఉన్న దేవుడు, నిన్నే ప్రభు కర్పనగా అర్పించుకో. చవి చూచి చూడు ప్రభు ఎంత మంచివాడో, చవి చూచి చూడు ప్రభు ఎంత మంచివాడో. నీకేమి కావాలో తాను ఎరుగును, నీ సర్వమూతానై పాలింతురు. సింహపు పిల్లలు ఏ ఆహారం లేక అలమాడును, కాని దేవుని బిడ్డలు ఏ కొరత లేక జీవింతురు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుతం ద్వారా
ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ప్రభువును వెంబడించే వారికి ప్రభు చేసే మేలుల గురించి బహుగా ఉంటాయని ఈరోజు చెప్తున్నారు. బప్తిస్మా యోహాను మరణవార్త విని యేసు ప్రభు వారు ఏకాంతానికి నిర్జన ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. ఆ నిర్జన ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆయన సరస్సు తీరమున కాలినడకతో వెళ్ళినప్పుడు ప్రజలు కూడా ఆయనను వెంబడించారు. మన శ్రమలలో మన బాధలలో కూడా ఏదైనా మన కుటుంబములు కానీ మన బంధువులకు సంభవించినప్పుడు మనము కూడా ప్రార్థనలో మరి ఏకాంతంగా వెళ్ళి ప్రభువుతో మాట్లాడడం, ప్రార్థనలో గడపడం, ధ్యాన కేంద్రాలకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మనం కూడా నేర్చుకోవాలి. అలా ప్రభు నిర్జన ప్రదేశంలో ఉన్నారని వినిన తర్వాత ప్రజలందరూ ఆయనను కాలినడకతో వెంబడించారు. ప్రభు ఎక్కడ ఉన్నా సరే ప్రజలు ఆయన వెంబడించేవాళ్ళు. ఆయన వాక్యాన్ని వినాలని, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను వ్యక్తిగతంగా వాళ్ళు అనుభవించాలని ఎంతో దూరంతో కాలినడకతో వెళ్ళారు. మనం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర దీవెను పొందాలంటే మన చర్చి ఎంత దూరము ఉండని, వాక్యము ఎక్కడెక్కడ బోధించని మనము మరి అలాంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ప్రభు తప్పకుండా మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఆయన వద్దకు వచ్చి వారిని ప్రభు చూసి కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థతపరిచారు. ఈరోజు వాక్యంలో వింటున్నాం, మరి ఆయన అక్కడ ఉండనప్పుడు వారిపైన జాలిపడి అనేక వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచునని మనకు వాక్యం చెబుతుంది. ప్రభు దగ్గరికి వచ్చారు కాబట్టి వారి యొక్క అనారోగ్యముల నుంచి విడుదల పొందడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల వరకు కరుణింతును అని దేవుడు చెప్తూ ఉన్నారు. మనము దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన నియమములను పాటించాలి. కేవలము కతోలికలుగా ఉంటే సరిపోదు. మన దేవుడైన యెహోవాను, మన దేవుడైన ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. అప్పుడే మన బంధువులు కానీ మనము కానీ 1000 తరముల వరకు ఆయన కరుణ మనపైన ఉంటుందని ఈరోజు వాక్యంలో చెప్తున్నారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క అద్భుతాలు వినిన తర్వాత సాయంకాల సమయమయ్యేసరికి శిష్యులు ఆయన సమూహమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమైనది, ఇక వారిని పంపివేయుడు, పల్లెపట్టలకు వెళ్ళి వారికి కావలసిన ఆహారము సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అయ్యా, ఇది నిర్జన ప్రదేశము, వాళ్ళకు కావలసినటువంటి ఆహారం ఇక్కడ మనం తీసుకొని రాలేము, వారందరినీ పల్లెపట్టలకు పంపించండి అయ్యా అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు, ప్రేమన సహోదరి సహోదరులారా, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు అని చెప్తున్నారు. సమకూర్చే దేవుడు ఉండగా ఎందుకని వీరిని పంపించాలి? మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఈరోజు మీరు కూడా నమ్ముచున్నట్లయితే ఇక కొద్ది క్షణాల్లో ఆ యొక్క అద్భుతము, ఏ విధంగా యేసు ప్రభువారు అద్భుత విధంగా 5 రొట్టెలను 2 చేపలను 5000 మందికి పంచే ఆ యొక్క సంఘటనను, ఆ యొక్క అద్భుతాన్ని మనం వీక్షించుదాం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువే మానవులందరినీ పోషించేవాడు. ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే. ఈ లోకాన్ని ప్రతిరోజు కాపాడుతున్నది ప్రభువే. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, కావున వినుడు ఏమి తినదమా, ఏమి త్రాగెదమా
ఏమి ధరించదమా అని మీ ప్రాణమును గూర్చి వెదచందుకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములు నాటుటలేదు, నూర్పిడి చేయుటలేదు, గిడ్డంగులలో ధాన్యమును నిల్వ చేయుటలేదు. అయినా పరలోకమందున్న మీ తండ్రి వారిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా అని ప్రభువారు మనకు చెప్తున్నారు. వారు, మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాళ్ళ దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే, ఇక మా దగ్గర ఏమీ లేవయ్యా అని చెబుతున్నారు. అయినా ప్రభువు చెప్తున్నారు, మీరు వాటిని ఇచ్చటకు తీసుకొని రండి అని చెప్తున్నారు. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది, మన దగ్గర ఏమై ఉన్నా సరే అది ప్రభువునికి సమర్పించాలి. అది సేవకు, పరిచర్యకు సమర్పించినట్లయితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుతాం. ఈరోజు శిష్యులు కూడా మరి తమకు ఉన్నదానిలో ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే మన ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు, మనకు ప్రతిరోజు ఆహారము ఇచ్చేవాళ్ళు. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 15-16 వచనములో మనం చూసినట్లయితే, ప్రతి ప్రాణి ఆశతో నీ వైపు చూచును, నీవు వానికి అవసరము కలిగినప్పుడెల్లా తిండి పెట్టదవు, నీవు నీ పిడికెట్టిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు అని చెబుతున్నారు. మన దేవుడు మనలను తృప్తిపరిచే దేవుడు. 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోతాయా ప్రభువా తండ్రి అని ఆయన ప్రార్థన చేయలేదు. తండ్రి, ఈ 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయయ్యా, ఇక్కడ అనేక మంది నీ వాక్యాన్ని వినడానికి వచ్చారయ్యా, సకాలంలో సమకూర్చువాడా, వీరందరికీ నీవే సమకూర్చు అని తన తండ్రితో ఆకాశం వైపు కన్నులెత్తి ఉన్నవాటిని ఆ తండ్రికి సమర్పించారు. ప్రేమనా సహోదరి సహోదరులారా, వాటిని ఆకాశం వైపు సమర్పించడమే కాకుండా ఆ ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలను ఆయన తీసుకొని ఆశీర్వదించారు. మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన పిల్లలను ఆయన దగ్గరికి తీసుకొని వద్దాం, మన సమస్యలను ఆయన దగ్గరికి తీసుకొని వద్దాం, మన రోగాలను ఆయన దగ్గరికి తీసుకొని వద్దాం. అయ్యా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఇలాంటి జీవితంలో ఉన్నాను, నన్ను ఆశీర్వదించండి అయ్యా అని మనం కూడా ఏ విధంగా యేసుప్రభు వారు వాటిని దీవించి ఆశీర్వదించి పంచిపెట్టినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిందో, మనము కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు పొందాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆకాశం వైపు కన్నులెత్తిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత వాటిని త్రుంచి శిష్యులకు మరలా ఇచ్చారు. శిష్యుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఎప్పుడైతే యేసయ్య చేతిలో అవి ఉన్నాయో ఆశీర్వదించిన తర్వాత అది 5 రొట్టెలు 2 చేపలు కాదు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత, మీరు పంచిపెట్టనని చెప్పిన తర్వాత వారందరూ పంచే కొద్దీ అద్భుతంగా మరి వారందరూ భుజించి సంతృప్తి చెందారని మనకు బైబిల్ చెబుతుంది. ఎంతటి గొప్ప అద్భుతం ప్రేమన సహోదరి సహోదరులరా. ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో కూడా రుచి చూడాలంటే, ఇలాంటి అద్భుతాలు కూడా మన జీవితంలో స్వతంత్రించుకోవాలంటే మనం ఒకే ఒక పని చేయాలి, ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు పొందాలి. మన కష్టాలలో బాధలలో మనము తండ్రి పైన ఆధారపడి జీవించాలి. మన భారతదేశంలో 125 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రతిరోజు దేవుడు కూడా చేసేది అదే, వేకువ జామునే లేచి, తండ్రి, ఈ యొక్క జనాభాకు కావలసినటువంటి ఆహారమును సమకూర్చాయా అని మనము నిద్ర లేచే ముందు, మనకంటే ముందు ప్రభు నిద్ర లేచి మనకు అన్ని అవసరాలు ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. ఇంకా ఎందుకు భయం? మనకే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ, పక్షులకు, జంతువులకు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవానికి ఆహారమిచ్చే దేవుడు ఉండగా ఎందుకు మనకు భయం? ప్రేమన సహోదరి సహోదరులారా, మనం చేయవలసిందంతా ఆ యొక్క ప్రజలు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన వాక్కు విన్నారు. ఈరోజు కూడా టీవీ ముందుకు వచ్చి ఈ దివ్యవాణి ఛానల్ వినాలని ఎంతో ఆశతో
ఇక్కడ కూర్చున్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు మీ జీవితాలలో కూడా అదే అద్భుతం చేయబోతున్నారు. మనకు కావలసినటువంటి అవసరాలన్నిటినీ ప్రభు తీరుస్తారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, యెరూషలేము వాసులారా, మీరిక విలపింపనక్కరలేదు, మీరు ప్రభువును సహాయము చేయమని ఆర్తించినప్పుడు అతడు దయతో మీ మొర వినును. మన దేవుడు మన మొర వినే దేవుడు. కీర్తనా గ్రంథము 34వ అధ్యాయము 9-10 వచనాలలో మీరు ప్రభువునకు భయపడుడు, ఆయనకు భయపడుడు, వారికి ఏ కొదవయో వాటిల్లదు అని చెప్తున్నారు. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించి వారికి ఎల్ల మేలులు ఆయన సమకూర్చును అని చెబుతున్నారు. కావున దేవుడు 5,000 మందికే కాకుండా వాళ్ళకు పంచి పెట్టిన తర్వాత కూడా 12 గంపలతో ఆయన నింపాడని మనకు బైబిల్ వాక్యం చెబుతుంది. మనకు ఉన్నదని చెప్పి మనం వేస్ట్ చేయకూడదు. ఉన్నదానిలో 10 మందికి పంచాలి. ఉన్నదానిలోనే వేరే వారికి సహాయం చేసినప్పుడు ఆ యొక్క క్రియ ద్వారా మన జీవితాలకు సంతృప్తి వసుకుతారు. ప్రేమన సహోదరి సహోదరులరా, మరి నీకు అనేక ఆస్తులు పాస్తులు ఉన్నాయి. దేవుని పరిచర్యకు కానీ మన యొక్క చర్చి కట్టడాలకు కానీ ఇస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం. మనకు ఉన్నదంతయు ఆయన ఇచ్చాడు కాబట్టి అది మనది కాదు, ఆయన మహిమ కోసం మనం ఉపయోగించాలి. కావున ఈరోజు మీకు ఉన్నట్లయితే ప్రభును స్తుతించండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చెప్పినట్లుగా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును అని చెబుతున్నారు. అన్నీ వదిలేసి ఆ నిర్జన ప్రదేశంలో వాక్యాన్ని వినటికి మాత్రమే వచ్చారు. యేసయ్య దగ్గర ఉంటే చాలు మా జీవితాలు సమకూరుస్తారు, మా జీవితాలు భద్రపరుస్తారని ఆ నిర్జన ప్రదేశంలో కూడా వాక్యం వినన్న ప్రజలకు ఆయన సంతృప్తికరంగా ఆహారాన్నిచ్చి వారిని పోషించాడు. ఎంత అద్భుతం! 5 రొట్టెలు 2 చేపలు. మన పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, మన కార్యక్రమాలు వచ్చినప్పుడు 500 మందికి ఎంతగా మనము ఆరాటపడుతూ ఉంటాం, ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటాం, ఎంతోమందిని పిలుస్తాం. అయినా సరే ఆ కార్యక్రమంలో ఏదో ఒక కొదవ వస్తూనే ఉంటుంది. ఏదైనా మనము మంచి కార్యము చేసేటప్పుడు, ప్రభువా మీరు 5,000 మందికి పంచిన విధంగా ఇదిగో ఈ కార్యము మేము చేస్తున్నామయ్యా, ఈ కార్యము మీ చేతుల మీద చేయండి అయ్యా, మీరే యొక్క కార్యానికి అధిపతిగా ఉండండి అయ్యా అని చెప్పినప్పుడు ఏ కార్యం చేసినా అది విజయవంతంగా మారుతుంది. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 31వ వచనంలో కావున ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చందకుడు అంటున్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు బియ్యం మనము తీసుకునింటాం ఆహారంగా, ఎన్ని లీటర్ల నీరు మనం తీసుకునింటాం, ఎన్ని కిలోల పప్పు ఉప్పు మనకు కావలసినటువంటి అన్నీ మనం తీసుకున్నాం, కానీ అవన్నీ మన దగ్గర ఉన్నాయా? ఏ రోజుకు ఆ రోజు అవి పోతూనే ఉంటాయి. నిజమైనటువంటి తృప్తి వాటిలో లేదు. నిజమైనటువంటి తృప్తి దేవుని యొక్క వాక్కులో ఉంది అని ఈరోజు మనకు ప్రభువు చెబుతూ ఉన్నారు. కావున రేపటి గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు, ఏనాటి కష్టములు ఆనాటికి చాలును అంటున్నారు. మనకు దేవుడు చాలు. ఆయన యొక్క వాక్కు మనం వినినట్లయితే ఈరోజు యొక్క అద్భుతంలో భుజించి సంతృప్తి చెంది మరి తృప్తికరంగా పోయిన విధంగా మనం కూడా వెళదామా? 5,000 మందికే కాదు, వారిలో స్త్రీలు పిల్లలు కాక మరి 5,000 మంది ఉన్నారు. వారందరికంటే పిల్లలకు స్త్రీలకు పురుషులకు అందరికీ ఆయన సమకూర్చే దేవుడు కాబట్టి మనందరినీ ఆయన సమకూరుస్తూ ఉన్నాడు, మన కుటుంబాన్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. కావున ఆయన పైన నమ్మకం ఉంచి మనము ముందుకు కొనసాగి మన జీవితాలను పవిత్రపరచుకుందాం. మన జీవితాలకు కావలసినటువంటి అన్ని ఆయన మేలులు దయచేయమని ప్రార్థన చేద్దాం. నమ్మిన వాళ్ళందరూ, విశ్వసించిన వారందరూ ఈరోజు దేవుడు మాకు కావలసినటువంటి అవసరాలని తీరుస్తాడు, మాకెందుకు భయము అని నీవు విశ్వసించినట్లయితే ఈరోజు తలలు వంచి ప్రార్థన చేద్దామా?
మమ్మల్ని అధికముగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా తల్లి గర్భములో రూపొందక మునుపే మీరు మమ్మల్ని పవిత్రపరిచారయ్యా. మమ్మల్ని ఈ లోకంలో సృష్టించిన తర్వాత మాకు కావలసినటువంటి సకలము మీరు సమకూరుస్తున్నారయ్యా. ఒక తల్లి ఏ విధంగా తన కుమార్తెలకు కుమారులను పోషిస్తూ ఉందో, ప్రతిరోజు వాళ్ళపైనే ధ్యాస ఉంటుందో, ప్రభువా ఈ లోకం వైపు నీ యొక్క ధ్యాస ఉంది, మా పైన మీ కృప ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం ప్రభువ. ఈ దివ్యవాణి టీవీ ముందు కూర్చొని ఎంతోమంది మరి ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందాలని, వాళ్ళు ఇంకా తమ బిజినెస్లో మరి రాబడులు రావాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. మీ దగ్గర కూర్చుంటే, మీ దగ్గర ప్రార్థిస్తే ప్రభువ మమ్మల్ని అధికంగా ఆశీర్వదిస్తారనేటువంటి బలాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువ. అనేక మంది వచ్చి మరి మీ దగ్గర సంతృప్తి చెందారు. 5,000 మందికి ప్రభువ మరి 5 రొట్టెలు 2 చేపలతో మీరు వారిని పోషించి సంతృప్తికరంగా వారి ఇంటికి వెళ్తున్నారు. ఈ వాక్యాన్ని అనేక వేల మంది వింటుండగా ప్రభువ, ఎవరైతే ఈ వాక్యం ముందు కూర్చొని వింటున్నారో ప్రభువ, ఒట్టి చేతులతో వెళ్లకుండా ప్రభువ సమృద్ధిగా వెళ్లే భాగ్యాన్ని వీరందరికీ ప్రసాదించమని, నజరేయుడైనటువంటి యేసు యొక్క కార్యము నా జీవితంలో చేస్తాడు ఈ రోజే ఈ క్షణమే అని ఎవరైతే నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తున్నారో ప్రభువ, సంతృప్తికరంగా వారిని ఆశీర్వదిస్తున్నారు. మేమందరము మీ ఆశీర్వాదముల చేత ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి సంవత్సరము ప్రభువ మీ దగ్గర ఆశీర్వాదాలు పొందే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని, ఇంకా ఎవరైతే అవసరాలు ఉన్నారో వారికి కూడా సకాలంలో సమకూర్చమని మేఘారూఢుడై అతి త్వరలో వస్తున్నటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.